హలో సార్, నమస్తే. నమస్తే, నేను డాక్టర్ ఏఎస్ రావు, అధికార ప్రతినిధి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత బెయిల్ రావడం, కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజం, అదేవిధంగా తొందరలో కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ క్వాష్ పిటిషన్ కూడా, ఈ స్కిల్ క్వాష్ పిటిషన్ కూడా అలౌ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, చంద్రబాబు నాయుడు గారు తొందరగా వారి ఆరోగ్యం మెరుగుపడి మరి సామాన్య జీవితంలో రెగ్యులర్గా కార్యకర్తలకు అందుబాటులో రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంతోషకరమైన వార్త రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడానికి కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ వచ్చి భారీ ఉత్సాహంతో ఇక్కడ ఉత్సాహం చూడడం మీరు అందరూ చూశారు. ఇదేవిధంగా అతి త్వరలో న్యాయం మా పక్షాన ఉందని చెప్పేసి ఈరోజు తెలుగు ప్రజలందరికీ, యావత్ సమాజం అంతా కూడా ఈరోజు తెలిసిపోయింది. గత 63 రోజుల నుంచి అనేక టెక్నికాలిటీ తోటి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా అనేక మార్లు ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఈరోజు న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ఆ అడ్వకేట్ల యొక్క వాదనలను ఏకీభవించి వారికి బెయిల్ మంజూరు చేయడం చాలా శుభ పరిణామం. మొత్తానికి లోకేష్ గారు పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతున్నారట్టు విన్నాము, మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అతి త్వరలో బహుశా 24 నుంచి లోకేష్ గారు పాదయాత్రను మొదలు పెట్టబోతున్నారు. అది మా మతం ఇవ్వగలమని చెప్పేసి అది విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అది ఆ యువగళం కూడా మొత్తం ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఘన విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హలో సార్, నమస్తే. ఎలా ఉంది మొత్తానికి చంద్రబాబు గారికి మనం అందరం కోరుకున్న విధంగా బెయిల్ అయితే రావడం జరిగింది, సో ఎలా అనిపిస్తుంది? ఈవేళ మీరే చూస్తున్నారు ఏ విధంగా వాలంటరీగా ప్రజలు వచ్చి వారి యొక్క సంతోషాన్ని ఎక్స్ప్రెస్, ఆనందాన్ని ఇక్కడ వచ్చి పంచుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈవేళ మా జాతీయ అధ్యక్షుల వారికి ఈ యొక్క బెయిల్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో నలుమూలల నుంచి కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క 60 రోజులు కూడా ఏ విధంగా సంఘీభావం తెలియజెప్పారు, అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అంటే రేపు ప్రజాదరణ ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారం కోల్పోతుంది కాబట్టి మా నాయకుడిని జైల్లో పెట్టి ఏదో విధంగా ప్రజల దగ్గరికి వెళ్లకుండా చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు. న్యాయస్థానాలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, న్యాయం మా పక్షాన ఉంటుంది. ఆలస్యమైనప్పుడు కూడా కడిగిన ముచ్చులా మా నాయకుడు బయటకు వస్తాడని మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మాకు బెయిల్ రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క సంఘీభావం తెలియజెప్పారు, యువత కానీ మహిళలు కానీ, అదేవిధంగా అనేక దేవాలయాల్లో పూజలు చేశారు, అదేవిధంగా మసీదులకు వెళ్ళి మైనారిటీ సోదరులు, క్రిస్టియన్ సోదరులు మతాలకి కులాలకు అతీతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలి, ఆయన జైలు నుంచి త్వరగా బెయిల్ మీద రావాలని కోరుకున్నారు. వారందరి కోరిక మేరకు ఇవాళ బెయిల్ రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా శుభపరిణామం. రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, న్యాయం చేసే దిశగా రేపు కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉంటాయని భావిస్తూ ఉన్నాం. సార్, అదేవిధంగా ఇప్పుడు మనకి లోకేష్ గారు కూడా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు అంటూ కూడా మనకి వినిపిస్తున్నాయి, సో మీ ఏం చెప్తారు, ఎప్పటి నుంచి మొదలు అవ్వబోతున్నాయి? ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా యువగళం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళారు కాబట్టి ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి ఉన్న ప్రభుత్వము నిస్సహాయ పరిస్థితుల్లో అక్రమ కేసు పెట్టి మా జాతీయ అధ్యక్షులను జైలు పంపడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళారు కాబట్టి ఆ రోజు టెంపరీగా కార్యక్రమాన్ని అక్కడ ఆపి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా లోకేష్ గారు పాల్పంచుకున్నారు. మళ్ళీ రేపు ఆ యొక్క యువగళాన్ని ఏదైతే ఉందో 24వ తారీఖు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తెలియజెప్పడం, రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నామో, పేద ప్రజలకి రాష్ట్రాభివృద్ధి ఏమి చేయబోతున్నామో తెలియజెప్తాం. అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం, ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం తథ్యం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఇన్ని రోజుల కళ నెరవేరింది అనుకోవచ్చా? ఆల్రెడీ ముందు వేలు అప్పుడు చూసాము, ఇప్పుడు మొత్తానికి భగవంతుడు అనేవాడు కష్టకాలంలో ఇమీడియట్గా రిజల్ట్ కనబడకపోయినా ఆలస్యంగా అయినా ధర్మమే గెలుస్తుంది. కౌరవులు కష్టాల పాలు చేసిన పాండవులు చివరి నిమిషంలో రాజ్యం వాళ్ళకే దొరికింది. అదేవిధంగా ఒక మందర అనే ఒక దాసి చేసిన పుణ్యానికి రాముడు అడవికి పోయాడు, కానీ చివరికి రాజ్యం ఆయనకే వచ్చింది. చరిత్రలో చూసినటువంటి అన్ని సందర్భాలు కూడా భారతదేశంలో ఈ స్వాతంత్రం అనంతరం నిష్పక్షపాతత కొంతమేరకు ఉండే, 60% లేకపోయినా 40% ఉండే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత పూర్తి స్థాయిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన సాగుతున్నది. కార్యనిర్వాహక శాఖ ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యమైపోయింది. కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వలె
कार्यक्रम जल्पत वालू मल्ली चंद्रबाबु नायडु गारु वस्तारु मुख्यमंत्री అనేది కూడా బీడీఏ మొదలేసింది. అందువల్ల నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో అత్యంత ప్రజాస్వామ్యవాది. ఎక్కడ కూడా ఆయన తండ్రికి గాని తనకి గాని అలా పాదయాత్రలలో మేము కష్టాల పాలు చేయలేదు. కానీ అతడు మా ధర్మాన్ని పెడచెవిన పెట్టి మూర్ఖంగా అక్రమ కేసులు పెట్టిండు. ఆలస్యమైన న్యాయం గెలిచింది, ధర్మం ప్రజల ముందు కనబడ్డది. అందుకొరకు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు ఈ రోజు శుభదినము, ఆనందదాయకమైనటువంటి రోజు. ఇది మరవరాని సంఘటన. అందరికీ నమస్కారం. వైల్డ్ లైఫ్ న్యూస్ ఛానల్ వాళ్ళకందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి ఈరోజు పండగ వాతావరణం వచ్చేసింది. ఎందుకంటే ఎవరు ఊహించినంతగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం చాలా ఆనందం. మేము ఎప్పుడు అంటూనే ఉన్నాము, ఇది ఒక ఆధారాలు లేని కేసు కాబట్టి ఎప్పటికైనా కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తారని అంటున్నాము. అలాగే ఈరోజు బయటకు రావడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా కూడా కానీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి ఒక విజనరీ లీడర్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేయాలన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మనకు ఉండాలి. అందుకని ఈరోజు ఒకటే చెప్తున్నాము, ఈ ఎలక్షన్స్ వచ్చిన తరుణంలో ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మున్ముందు ఉంది. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ కోట్రైల్ ఫెస్టివల్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకందరికీ ఇది ఒక చెంపపెట్టుగా భావిస్తూ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ధీమాగా మేమందరం తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని సాధిస్తామని మేము కోరుకుంటున్నాం. సో ఇలా ఉంది మొత్తానికి, సార్కి బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆనాడు ముందస్తు బెయిల్ ఇచ్చారు, అదేవిధంగా 56 రోజుల తర్వాత మళ్ళీ మొత్తానికి బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ అనేది. ఎలా అనిపిస్తుంది? బెయిల్ వచ్చినాక ఈరోజు సంతోషం అనిపిస్తుంది. సంతోషం ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన నేరస్తులు కాలేదమ్మా. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన అభివృద్ధి తప్ప ఆయన నిందితుడు కాదు. ఆయన ఒక దేశ సేవకుడు, ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి సేవకుడు ఉన్నట్లు. ఆయన నిరసన కాదు. ఈరోజు మీ పెద్ద ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా జైలు తప్పుండి జైలుకి వేస్తారు, కానీ ఆయనకి ఏం చేస్తారంటే తప్పు లేకుండా జైలుకి వేసి జైలుకి వేసిన తర్వాత తప్పు గురించి ఎదుగుతున్నారు. అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఎవరు నిజాయితీపరుడు, ఎవడు ప్రజల సేవకుడు, ఎవడు ఆ ప్రజా సేవకుడు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఆయన కఠిన ముత్యంలో ఎలాగైతే బయటకు వస్తామని చెప్పి అప్పటికి ధర్నాలు చేసి రాష్ట్రాలు చేసి ఏ విధంగా చేసేసినామో శాంతియుతంగా ఈరోజు అంతకు రెట్టింపు ఉత్సాహంతో జనాలకు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. హ్యాపీగా ఆయన ఏ కఠిన ముత్యం ఎలా బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చేసాడు, చాలా హ్యాపీగా ఉంది అమ్మ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అన్నది చాలా ఆనందకరమైనది, తెలుగు వారందరికీ ఆనందకరమైన సంతోషకరమైన రోజు. ఎప్పుడే కానీ మనం దేవస్థానంతో పోలుస్తాం దేన్ని, మన కోర్టుని. మందిర్మే దేరే మగర్ అందేర్నే అన్నది ఒక సామెత ఉన్నది. న్యాయస్థానంలో కాస్త ఆలస్యమైనా ఈరోజు న్యాయం గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి మెడలోంచి జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు పెట్టి తీర్పు న్యాయస్థానం ఇచ్చింది. రేపొద్దున ఆ ప్రభుత్వాన్ని అక్కడ మూటగట్టి తెలుగు ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు, మూటగట్టి పక్కనున్న వైజాగ్ సముద్రంలో పారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి న్యాయం గెలుస్తుంది, రేపు సుప్రీంకోర్టులో జరగబోయే తీర్పులో కూడా న్యాయం గెలిచి మేము పండగ సంబరాలు మళ్ళొక్కసారి చేసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సో ఎలా ఉంది మొత్తానికి? ఆ రోజు ముందస్తు బెయిల్ చూసాం మనము, ఆ రోజు కూడా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా 56 రోజుల తర్వాత మొత్తానికి రెగ్యులర్ బెయిల్ అనేది అయితే వచ్చేసింది బాబు గారికి. సో ఎలా అనిపిస్తుంది మీ మాటలు? ఆ రోజు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన రోజు మేము చెప్పాం, ఇది వాళ్ళు అన్నారు ఈ బెయిల్ మళ్ళీ ఎన్ని రోజులు, 4 రోజులే మళ్ళీ లోపలేస్తామని. ఆ రోజు మేము చెప్పాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఏమని చెప్పారంటే ఇది 4 రోజులు బెయిల్ కాదు, 4 తరాలు బెయిల్. ఇక బాబు గారు మళ్ళీ లోపలేయడం ఎవరు తరం కాదని ఆయనకు తెలుసు. ఈ కేసులు ఏం లేవు, ఇదంతా అంబక్ కేసే. ఇప్పుడు ఆ కేసు మీద బయటకు వచ్చారు, ఇప్పుడు ఇది రెగ్యులర్ బెయిల్, ఇంకా సంతోషం. ఏ తప్పు చేయని వ్యక్తికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కూడా కాదనుకుంటాను నేను. ఎందుకంటే కేసును కొట్టేయాలి, కేసులనే మొత్తం డిస్మిస్ చేయాలి. కానీ రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు, కోర్టుల తాలూకు తీర్పుల్ని మనం గౌరవించాలి, గౌరవిస్తాం. 32 కేసులు ముడి కింద పెట్టుకొని 40,000 కోట్ల డబ్బుని అటాచ్ చేసిన జగన్ రెడ్డి
ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ మీద ఒక రాష్ట్రానికి సర్వనాశనం పట్టించిన ముఖ్యమంత్రిగా ఏలుతున్నాడు ఆయన ఆయనతో పోల్చుకుంటే మా బాబు గారికి ఇచ్చిన బెయిల్ అసలు ఈ బెయిల్ ఇవ్వద్దు కేసీఏ కొట్టాలని మేము అనుకుంటాము ఆ పనులు కూడా త్వరలో అవుతాయి అయితే ఇప్పుడు మా బాబు గారికి బెయిల్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఆ సంతోష ఆనందాల్లో మేము సంబరాలు చేసుకుంటున్నాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త చేసుకుంటారు హలో సార్ నమస్తే నమస్తే అండి ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ రావడం అనేది చాలా సంతోషం ఇది ఇప్పుడే ఎప్పుడో రావాల్సింది ఇక తొందరలోనే క్వాష్ కూడా అయిపోతే కేసు కూడా కొట్టేస్తారు వీళ్ళు ఏదో విధంగా ఏ తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళు ఇష్టం వ్యవస్థలను మేనేజ్ చేసి ఏదో విధంగా బెనిఫిట్ పొందాలనేది ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేశారు వాళ్ళు దుర్మార్గమైన ఆలోచనకి వాళ్ళే కుంగిపోతారు వాళ్ళు ముందుకెళ్ళరు తర్వాత వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు తెలుగుదేశం అనేది మళ్ళీ రెపరెపలాడుతుంది ఇక్కడాగో అక్కడ కూడా మన తెలుగుదేశం అనేది గెలుస్తుంది అలాగే మనకి లోకేష్ గారు కూడా పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు పాదయాత్ర వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికే కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు చెయ్యండి చెయ్యండి యువగళం చేయండి అని అన్నారు వచ్చిన తర్వాత రేపటి నుంచి చూడండి వాళ్ళు తడాకా తెలుస్తుంది నమస్కారం సార్ ఎలా అనిపిస్తుంది మొత్తానికి బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అసలు స్కామే జరిగినటువంటి కేసులో ఎఫ్ఐఆర్లో పేరే లేనటువంటి ఒక వ్యక్తిని అదే ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి అనే చరిత్ర లేనటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికించి కేవలం వాళ్ళ పైశాచిక ఆనందం పబ్బం గడుపుకోవడం కోసమే ఆయన్ని కేసులో ఇరికించారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా మాకెప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు మనం ఎక్కడా క్రమశిక్షణ తప్పకూడదు మనం డిసిప్లిన్ పాటించాలి అని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లా తయారు చేశారు మమ్మల్ని ఆయన అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడంటే ఎవరూ నమ్మరు ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు భారతదేశ చరిత్రలో కనుక మీరు తీసుకున్నట్టయితే ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం ఎప్పుడైనా చూసారా వాళ్ళకి ఏం సంబంధం ఒక మాజీ ముఖ్యమంత్రితో ఎందుకంటే ఆయన నీతి నిజాయితీకి మారుపేరు కాబట్టే ఈ రోజున మరి కోర్టు ఆయనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది దీనికి మేము హైకోర్టు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ముందు నుండి ఒకే మాట చెప్తోంది తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలపైన న్యాయ వ్యవస్థపైన అపారమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది దాదాపు 68 రోజుల తర్వాత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే 68 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఈ బెయిల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి అందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడుకు బెయిల్ సందర్భంగా ఈ పండుగ వాతావరణం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుపుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం న్యాయ వ్యవస్థ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు చేయనియరు అనేటువంటి దృఢ విశ్వాసంతో ఉన్నాం త్వరలోనే కూడా సుప్రీంకోర్టులో జరిగేటువంటి జడ్జిమెంట్ కూడా మాకు అనుకూలంగా వస్తుందనేటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఆరోగ్యం కోల్కొని ప్రజాక్షేత్రంలో రావాలని ప్రజా పోరాటాలు సాగించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల కోసం త్వరలోనే కోలుకొని ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టాలని సందర్భంగా మనం చేస్తున్నాం.